చిన్నశంకరంపేట మండలం మీర్జాపల్లి రైల్వే స్టేషన్ పరిశీలించేందుకు రైల్వే జీఎం గజానన్ మాల్యా వస్తున్నారన్న సమాచారం తెలుసుకున్న స్థానిక సర్పంచ్ శ్రీనివాసరెడ్డి, చేరిపల్లి మాజీ సర్పంచ్ రమేష్, ప్రభాకర్ మీర్జాపల్లి రైల్వే స్టేషన్ చేరుకుని జీఎం కోసం ఎదురుచూపులు చూశారు. సాయంత్రం 5:30 గంటలకు వస్తారు అనుకున్న జీఎం సుమారు 8 గంటల వరకు కూడా రాకపోవడంతో పాటు ఆయన వస్తున్నటువంటి రైలు ఆగకుండా వెళ్లిపోవడంతో స్థానిక నాయకులు నిరాశకు గురయ్యారు. అనంతరం సర్పంచ్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ మీర్జాపల్లి రైల్వే స్టేషన్లో అజంతా రాయలసీమ ఎక్స్ప్రెస్ రైలు ఆగినట్లయితే మీర్జాపల్లి పరిసర ప్రాంతాల్లోని 10 గ్రామాల ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని, రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్ మంజూరైనకి నేటి వరకు పనులు ప్రారంభం కాలేదని, వెంటనే ఆ పనులు ప్రారంభించాలని వారు కోరారు. గజానన్ మాల్యాకి వినతిపత్రం ఇచ్చేందుకు వచ్చిన నాయకులు స్టేషన్ మాస్టర్ శ్రీధర్రావుకు వాటిని అందజేస్తారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ శ్రీనివాసరెడ్డితో పాటు రమేష్, ప్రభాకర్, శ్రీధర్రావు తదితరులు పాల్గొన్నారు. జనరల్ మేనేజర్ గారు మన మీటింగ్ ఉండే ఇక్కడ నాందేడ్ నుంచి, ఇక్కడ మీర్జాపల్లి సికింద్రాబాద్ నుంచి నాందేడ్ వరకు జిఎం గారు గజానందు మాలవ్య గారు ఇన్స్పెక్షన్ ఉండే ఇక్కడ మీర్జాపల్లి హాల్టింగ్ ఇచ్చి మళ్ళా కూడా దాన్ని ఆపకుండా ఆపలేరు కాబట్టి మా సమస్యలను ఇక్కడ మాస్టర్ గారికి వినిపించడం జరిగింది. ఫుటోర్ బ్రిడ్జి దాన్ని కంప్లీట్ చేయగలరని, అదేవిధంగా అజంతా రాయలసీమ ఎక్స్ప్రెస్ కూడా హాల్టింగ్ ఇవ్వాలని మేము మెమరం సమర్పించడం జరిగింది. దాని గురించి సమస్యలు చెప్పడానికి మా హాల్టింగ్ ఉంటాడేమనుకున్నాం, కానీ మా సమస్యల కోసం సార్ గారు హాల్టింగ్ ఇవ్వలే వెళ్ళిపోవడం జరిగింది. దాని ఏదైనా సమస్యలు ఉంటే మేము అక్కడ ఆఫీస్ కాడికి వచ్చి సమస్యలు వినిపిస్తుందని గ్రామ ప్రజల తరఫున కోరుతున్నాం.